అవినీతి కుటుంబ పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ రాజ్యం రాబోతుందన్నారు. నిరుద్యోగుల కష్టాలు తీరబోతున్నాయన్నారు. నిరంకుశ పాలనతో నివ్వెరిపోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజల ఆశయాలను సుసాధ్యం చేస్తామని హామీ ఇస్తూ యాత్రను విజయవంతం చేస్తామన్నారు. ఏ బ్లాక్ అధ్యక్షుల ఆధారంలో మేము ప్రతి డివిజన్ యూత్ డిక్లరేషన్ యాత్ర మేము సాగిస్తున్నాము. డోర్ టు డోర్ మా అధిష్టానము రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వచ్చే విధంగా ప్రజలకు ఏం చేస్తాము, ఏం అందిస్తామనే దానికి మేము ఇంటింటా పోయి ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ సందేహంతో ఎన్నో పథకాలు గత కాంగ్రెస్ అయ్యామలో ఉన్న పథకాల కన్నా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రజలకు అందజేస్తున్నాడు. మహిళలకు గాని యువతకు గాని మన ఇప్పుడున్న రాష్ట్రం కులాల పరంగా ఇప్పుడు ఎలక్షన్ ముందు 2 ఎకరాలు 3 ఎకరాలు 1 లక్ష రూపాయలు ఇవన్నీ ప్రకటిస్తుంది. మేము అట్లా కాదు, మేము ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా పాటిస్తాం. వాళ్ళు ఈ పూట ప్రకటిస్తారు, మేము గద్దె ఎక్కినాక మరిసిపోతారు. కాబట్టి ఈరోజు మేము చేసే ఈ యాత్ర తీవ్రతమై రాష్ట్రం అంతా కూడా ఇదే ప్రకారంగా కాంగ్రెస్ నాయకులందరూ కష్టపడి చేస్తున్న ఈ యాత్రలో విజయవంతం సాధించి రాబోయే రోజుల్లో గద్దె ఎక్కేది ఖాయం, రేవంత్ రెడ్డి గారు సీఎంఐ సీటు మీద కూర్చుండేది కూడా ఖాయమని మీ ద్వారా తెలియజేస్తున్నారు. భరోసా యాత్ర ఆచారం డివిజన్లో ముఖ్యంగా ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. మొన్న మా ప్రియతమ నాయకురాలు ఎవరైతే ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ వచ్చి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేస్తూ ఒక వైపు చేసుకుంటుంటే మరికొక వైపు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తాని పరీక్షలు పెట్టి ప్రశ్నాపత్రాలు లీక్ చేసుకుంటూ పిల్లల ప్రాణాలతో విద్యార్థుల ప్రాణాలతో నాకు చెలగాటం ఆడుతూ అందుకని మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా యూత్ డిక్లరేషన్ని ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించడంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేపడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి చదువుకున్న అమ్మాయి ఎవరైతే 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అమ్మాయికి ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటర్